హాయ్ గైస్, ఇన్ని రోజుల నుంచి మన ఛానల్ ఆ వీడియోస్ ఈ రెడ్మీ ఫోన్ల నుంచి అది ఇస్తున్నా. బ్యాక్ కెమెరా యావరేజ్ ఉంటుంది, ఫ్రంట్ అయితే బక్వాస్ ఉంటుంది. ఇక మంచి కెమెరా కోసం అప్గ్రేడ్ చేయాల్సిన టైం వచ్చింది. మన దగ్గరనేమో జియో, ఎయిర్టెల్, వీ, బిఎస్ఎన్ఎల్ ఇవి ఉంటాయి. సేమ్ అట్లనే ఈడనేమో ఏటీఎన్టి, వెరైజాన్, మింట్ మొబైల్, టీ మొబైల్, లైకా, అల్ట్రా ఇట్లుంటాయి. ఈ రోజు సెప్టెంబర్ 10 మనం యుఎస్కి వచ్చి ఒక 1 మంత్ దాటింది. ఇన్ని రోజుల నుంచి నేనైతే మింట్ మొబైల్ వాడుతున్నా. ఎందుకు అంటే మింట్ మొబైల్ ఓనర్ మన డెడ్పూల్ కాబట్టి, అండ్ అట్లనే ఈ రెడ్మీ ఫోన్ మింట్ మొబైల్ నెట్వర్క్ బ్యాండ్స్ ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ ఫోన్లు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో కెరియర్ లాక్డ్ ఫోన్స్, ఇంకొకటేమో అన్లాక్డ్ ఫోన్స్. మన దగ్గర అంటే మనం ఏ ఫోన్ కొనుక్కున్నా దాంట్లో మన ఇష్టం వచ్చిన సిమ్ వేసుకోవచ్చు. ఇక్కడ అట్లా మన ఇష్టం వచ్చిన సిమ్ వేసుకోవాలి అంటే మన ఫోన్ అన్లాక్డ్ అయి ఉండాలి. లాక్డ్ ఫోన్స్ లోనేమో జస్ట్ ఆ పర్టికులర్ కెరియర్ సిమ్ మాత్రమే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏటీఎన్టీ ఫోన్ తీసుకుంటే దాంట్లో ఆ ఏటీఎన్టీ సిమ్ మాత్రమే వేయగలుగుతాము. ఆ ఫోన్ అన్లాక్ కానంత వరకు దాంట్లో వేరే కెరియర్ ది సిమ్ వేయలేము. అన్లాక్డ్ ఫోన్ కావాలంటే ఈఎంఐ ఆప్షన్ చాలా రేరు. సో మనం ఇమీడియట్ గా పైసలు కడతాము. ఇక్కడ మనం ఫోన్ కి పైసలు కడతాము, అండ్ సిమ్ రీఛార్జ్ కోసం కూడా పైసలు కడతాము. కెరియర్ లాక్డ్ ఫోన్స్ కొంటేనేమో మన ఫోన్ మనకి ఈఎంఐలో వస్తుంది, అండ్ మనం మన ఫోన్ బిల్లు కూడా మన సిమ్ బిల్ తో పాటు కలిపొస్తుంది. ఇక్కడ మాక్సిమం క్యారియర్లు మనం ఫోన్ ఈఎంఐలో తీసుకుంటున్నా గానీ మన ఫోన్ కి ఇంట్రెస్ట్ ఏమయ్యారు, జస్ట్ మన ఫోన్ ప్రైస్ ని వితౌట్ ఎనీ ఎక్స్ట్రా అమౌంట్ ఈఎంఐ లాగా డివైడ్ చేస్తారు. సో మనం ఆ ఈఎంఐ ని మన ఫోన్ బిల్ తో పాటు ఎవ్రీ మంత్ కట్టుకోవచ్చు. ఇట్లా ఈ కెరియర్లు వితౌట్ ఇంట్రెస్ట్ మనకు ఫోన్లు ఎందుకు అమ్ముతారు అంటే, వీళ్ళు ఇట్లా ఫోన్లు లాక్ చేసి ఇస్తారు కాబట్టి మనం వేరే సర్వీస్ కి ఎట్లనా జంప్ కాలేము. సో మనం కనీసం ఆ ఫోన్ ది ప్రైస్ పే చేసి ఫోన్ అన్లాక్ అయ్యే వరకన్నా వీళ్ళ క్యారియర్లోనే ఉంటామని చెప్పేసి వీళ్ళు ఇట్లా వితౌట్ ఇంట్రెస్ట్ మనకు ఫోన్లు ఇస్తారన్నట్టు. సో ఫైనల్లీ మనకు ఫోన్ ఈఎంఐ లా కావాలి అంటే మనం కెరియర్ లాక్డ్ కన్సిడర్ చేయొచ్చు. మన ఇష్టం వచ్చిన సిమ్ వేసుకునేటట్టు ఉండాలి, ఏం లింకులు ఉండొద్దు అంటేనేమో అన్లాక్డ్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటమ్, మనం ఫోన్ కొనాలంటే మనకు డిస్కౌంట్ కావాలి. ఒక డిస్కౌంట్ ఆప్షన్ ఏంది అంటే ట్రేడింగ్. అసలు ఇప్పుడు ఈ ట్రేడింగ్ ఏంద్రా భయ్ అంటే, మన దగ్గర ఏదైనా పాత ఫోన్ ఉంటే ఆ పాత ఫోన్ మనం వీళ్ళకి ఇస్తే వీళ్ళు అది కొనుక్కొని మనకు కొన్ని ట్రేడింగ్ క్రెడిట్స్ ఇస్తారు. ఆ ట్రేడింగ్ క్రెడిట్స్ ని మనం ఎవ్రీ మంత్ బిల్ కట్టేటప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. ఈ రోజు సెప్టెంబర్ 10, iPhone 14 Pro రిలీజ్ అయ్యేది సెప్టెంబర్ 16 రోజు. ఫోన్ మీ ప్రీ ఆర్డర్ లో నిన్ననే స్టార్ట్ కూడా అయినాయి. ప్రో మాక్స్ ది వెయిట్ ఒక 50 గ్రామ్స్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కదా అని ఉట్టి ప్రో తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఫోన్ ఎక్కడ కొనాలరా భయ్ అంటే, నాకు బెస్ట్ ట్రేడింగ్ డీల్ ఏటీఎన్టీ లాగా అనిపించింది. ఇక్కడ మా రూమ్ లో ఫ్రెండ్ గారి దగ్గర ఒక సామ్సంగ్ S21 ఉండే, అది వాడు వాడతలేడు. సో ఇప్పుడు iPhone 14 Pro కొనడానికి S21 ది ట్రేడింగ్ వాల్యూ చూస్తే డైరెక్ట్ $1000 ఉండే. నేను iPhone 14 Pro 256 GB కొందాం అనుకుంటున్నా, దాని వాల్యూ $1100 ఉంది. సో ఇప్పుడు నేను S21 ట్రేడింగ్ చేస్తే నాకు $1000 క్రెడిట్స్ వస్తాయి కాబట్టి నాకు ఓవరాల్ ఎఫెక్టివ్ వాల్యూ నాకు $100 పడుతుంది. బట్ ఇగోరా భయ్, ఈ S21 తీసుకొని 1000 క్రెడిట్స్ ఇచ్చేసేయి, నేను ఇంకొక $100 ఇచ్చేస్తా నాకు ఫోన్ అన్లాక్ చేసి ఇయ్యి అంటే నడవదు. వాళ్ళు ఇచ్చే ఆ $1000 క్రెడిట్స్ కూడా ఒక 36 మంత్స్ లో డివైడ్ చేసి ఇస్తారు. $1000 by 36 మంత్స్ అంటే మనకి నెలకి $27.7 క్రెడిట్ అవుతుంది అన్నట్టు. బట్ మన ఫోన్ వాల్యూ $1100 కదా. సో $1100 by 36 అంటే మనకి ఎవ్రీ మంత్ ఈ ఫోన్ ది $30.5 ఈఎంఐ పడుతుంది. సో ఇప్పుడు మన ఫోన్ రేటు ఇంకా మనకు వచ్చే క్రెడిట్స్ ఇవి రెండు మైనస్ చేస్తే మనకి 36 మంత్స్ వరకు జస్ట్ $2.8 పర్ మంత్ పడుతుంది. నాకైతే డీల్ నచ్చింది, అండ్ మన వాళ్ళు కూడా ఆల్రెడీ ఏటీఎన్టీ ఫ్యామిలీ ప్లాన్లు ఉన్నారు. జస్ట్ నన్ను ఒక లైన్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక వెబ్సైట్ ఓపెన్ చేసి మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసి పేమెంట్ పేజ్కి వచ్చి డెలివరీ డేట్ 3 డేస్ లోనే ఉంటే కుష్ అయ్యి కార్డ్ యాడ్ చేసి ఆర్డర్ సబ్మిట్ చేసి డన్ అనుకున్నా. పేమెంట్ అయింది, పైసలు కట్ అయినాయి, బట్ ఒక గంట అయినాక ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయింది, రీఫండ్ రాలే. ఏం ఎర్రరో ఏమో అని మళ్ళీ ఆర్డర్ చేసిన, ఫోన్ జల్దీ డెలివరీ కావాలి కదా. సో మళ్ళీ పేమెంట్ చేసిన, పైసలు కట్ అయినాయి కానీ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఇంకోసారి చేసిన, మళ్ళీ క్యాన్సిల్ అయింది. మళ్ళీ చేసిన, మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఇట్లా 2-3 రోజులు ట్రై చేసిన. సో ఫైనలీ ఇక ఏటీఎన్టీ ఆన్లైన్లో దొరకదు, దొరికినా లేట్ డెలివరీ అవుతుంది అని మనకు అర్థమైంది. హాయ్ గైస్, ఈరోజు సెప్టెంబర్ 16, మన ఫోన్ రిలీజ్ అయ్యేది ఈ రోజే. నిన్న బాల్టిమోర్ డౌన్ టౌన్ లో ఉన్న ఏటీఎన్టీ స్టోర్ కి ఫోన్ ఆర్డర్ చేయడానికి పోయిన ఉండే. ఆఫ్లైన్ లో ప్రీ ఆర్డర్లు తీసుకోరంట, డైరెక్ట్ రిలీజ్ అయిన తర్వాత స్టాక్ ఉంటే ఇస్తారంట. సో ఇప్పుడు బయలుదేరుతున్నాము, లైన్ ఎట్లుంటదేమో భయం అవుతుంది. నార్మల్ గా ఐఫోన్ లో రిలీజ్ అప్పుడు, PS5 లో రిలీజ్ అప్పుడు లైన్ ఎట్లుంటాయో మీమ్లలో చూసిన, ఇప్పుడు మన కథ ఎట్లుంటదేమో. ఎనీవేస్, ఇప్పుడే క్యాబ్ బుక్ చేసిన, ఐ వెయిటింగ్. ఏదో ఇంచుకొని వచ్చిన, గల్లీ మొత్తం ఖాళీ ఉంది. గల్లీనే కాదు, స్టోర్ కూడా ఖాళీగానే పాడైంది. అసలు స్టాక్ ఉందో లేదో కనుక్కోవాలి. సో మనకు కావాల్సిన ఫోన్ స్టాక్ ఉందంట.
నేను ప్రో తీసుకున్నా, వికాస్ గారు ప్రో మ్యాక్స్ తీసుకున్నాడు. రెండు ఫోన్లకి ట్యాక్స్లు అవి ఇవి కలిపి $138 అయ్యింది. సో అట్లా మొత్తానికి రిలీజ్ డే రోజు ఇక మనకు ఫోన్ వచ్చేసింది. ట్రేడింగ్ కోసం ఇప్పుడే వీళ్ళకి S21 ఇవ్వాల్సిన అవసరం లేదంట. ఇక్కడ కథ ఏంటంటే, జస్ట్ మనకి ఇప్పుడు ఫోన్ ఇచ్చారు, సర్వీసెస్ అన్ని యాక్టివేట్ అయ్యి ప్లాన్ కూడా యాక్టివ్ లకు రానికి ఒక 24 అవర్స్ దాకా టైం పడుతుందంట. ఆ తర్వాత ఈ S21 ని నేను 1 మంత్ లోపు దగ్గరలో నా ఏ AT&T స్టోర్ కి పోయినా రిటర్న్ ఇవ్వచ్చంట. నెక్స్ట్ ఎట్లాగో ఫస్ట్ టైం డౌన్ టౌన్ కి వచ్చినాం కదా అని ఇడ ఇన్నర్ హార్బర్ అనే ప్లేస్ లో తిరిగినాము. అట్లా జర టైం పాస్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినాం. నేను 256 GB దగ్గర 128 GB తీసుకొని ఉంటే నాకు నెలకి $2.8 కూడా కట్టాల్సిన అవసరం లేకుంటుండే. ఈ 128 GB ఫోన్ ది రేటు $999 ఉంది. మనకి $1000 క్రెడిట్ వస్తుంది కాబట్టి ఇక్కడ వీళ్ళే మనకి రిటర్న్ $1 ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫోన్ మనకి మొత్తానికి ఫ్రీగా వచ్చేస్తుండే. నా లెక్కలైతే ఐఫోన్ కొనడం అనేది ఏదో పెద్ద అచీవ్మెంట్ అయితే కాదు, ఏ బచ్చాగాడైనా కొంటాడు. ఏదో ప్రెస్టేజ్ సింబల్ లెక్క కన్సిడర్ చేస్తే ఇది 2022. కొంచెం ఆలోచించండి. నేనైతే కెమెరా కోసం, మన వీడియోస్ కోసం ఈ ఫోన్ కొన్నా. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తుంది కూడా ఆ కెమెరా నుంచి. ఒక 2 నెలల నుంచి ఫోన్ వాడుతున్నా, నాకైతే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ అంతా అస్సలు నచ్చలేదు. మొత్తం లిమిటేషన్సే. మనకేమో ఇష్టం వచ్చినట్టు వాడేది అలవాటు. ఫోన్లు రూట్ చేసి ఆగం చేసేటోని మొత్తానికి ఇట్లేదో వాడుతున్నా. సో అది కథ. అండ్ యా, అంతే మరి, బాయ్. సో ఇప్పుడు నేను S21 ని ట్రేడింగ్ చేస్తే నాకు $1000 వస్తాయి కాబట్టి నాకు ఎఫెక్టివ్ ప్రైస్ 1100 - 1000, అంటే 100 రూపీస్.